అపార్ట్మెంట్లో పనిచేసే వారే దొంగలయ్యారు. గుంటూరు జిల్లా బాపట్ల పట్టణంలోని భావన అపార్ట్మెంట్స్లో నివసిస్తున్న శివభాస్కర్ వారు ఊరిలో లేని సమయంలో తన ఇంట్లో చోరీ సంఘటన జూన్ నెలలో చోటు చేసుకుంది. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పట్టణ పోలీసులు దొంగతనం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తు చేస్తుండగా అదే భావన అపార్ట్మెంట్స్లో నివసించే హరిప్రసాద్ శ్రీనివాసులు ఇంట్లో కూడా అదేవిధంగా బంగారం మరియు వెండి వస్తువులు అక్టోబర్ 26వ తేదీన అపహరణకు గురైన సంఘటన చోటు చేసుకుంది. పోలీసులు అదే అపార్ట్మెంట్లో పనిచేస్తున్న పిన్నబోయిన శ్రీదేవిపై అనుమానం రాగా ఆ కోణంలో దర్యాప్తు కొనసాగించారు. దర్యాప్తులో భాగంగా శ్రీదేవికి వేటపాలెంలో నివసించే కోడి రాజేంద్ర ప్రసాద్ అనే వ్యక్తితో పరిచయం ఉన్నట్లు తెలుసుకుని అతనితో కలిసి ఎవరికి అనుమానం రాకుండా అపార్ట్మెంట్లో చోరీలు చేసినట్లు నిర్ధారించిన పోలీసులు ఈ నెల 27న వారిని అదుపులోకి తీసుకున్నట్లు డిఎస్పీ గంగాధరం తెలిపారు. ఈ సందర్భంగా ఎంతో చాకచక్యంగా దొంగలను పట్టుకుని వారి వద్ద నుండి దొంగ సొత్తు మొత్తాన్ని రికవరీ చేసిన పట్టణ ఎస్ఐ వినయ్ కుమార్ ను, ఎస్ఐ అనిల్ కుమార్ రెడ్డిని, వారికి సహకరించిన సిబ్బందిని డిఎస్పీ గంగాధరం అభినందించారు. ఈ సంవత్సరం జూన్ నెలలో ఒక శివభాస్కర్ అనేటువంటి వ్యక్తి ఒక ఫ్లాట్లో నివాసం ఉన్నటువంటి అతను ఇంట్లో 100 గ్రాముల బంగారు వస్తువులు, అంటే రెగ్యులర్ యూజ్కి వాడేటువంటి చిన్న చిన్న వస్తువులు ఇంట్లో పెట్టి ఉండగా దొంగతనం జరిగిందనేటువంటి ఫిర్యాదు ఇవ్వడం మేరకు కేసు నమోదు చేయడం జరిగింది. దాని తర్వాత ఇంట్లో వాళ్ళు ఉండగానే ఎలా దొంగతనం జరిగిందనే కోణంలో విచారిస్తున్నటువంటి నేపథ్యంలో రీసెంట్గా అదే అపార్ట్మెంట్లో హరిప్రసాద్ బాబు అనేటువంటి వారి ఇంట్లో కూడా 306 గ్రాములు బంగారం, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు రెగ్యులర్గా వాడుకునేటువంటి వస్తువులు, డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర కబోర్డ్స్లోను టేబుల్ మీద పెట్టినటువంటి వస్తువులు దొంగతనం జరగడం జరిగిందని ఫిర్యాదు ఇచ్చారు. అదేవిధంగా అదే అపార్ట్మెంట్లో శ్రీనివాసరావు అనే అతను ఇంట్లో కూడా 54 గ్రాముల బంగారు వస్తువులు, కొన్ని వెండి వస్తువులు పోయాయని ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఈ 3 కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నటువంటి కోణంలో 3 ఇళ్లలోనూ ఒకే వ్యక్తి పిన్నిపోయిన శ్రీదేవి అనేటువంటి చీరాలకు సంబంధించినటువంటి ఆమె ఇక్కడ అపార్ట్మెంట్ దగ్గర కాపురం ఉంటూ ఇలా 3 ఫ్లాట్స్లోనూ ఇంట్లో పనిచేయడానికి జీతానికి కుదరడం జరిగింది. ఆ పనిచేస్తున్నటువంటి క్రమంలో ఇంటి ఓనర్లని ఏమార్చి వాళ్ళు రెగ్యులర్గా వాడుకునేటువంటి బంగారు వస్తువులు ఏవైతే ఉంటాయో అవి వాళ్ళకు తెలియకుండా ఆ ఇంట్లో నుంచి దొంగతనం చేయడం జరిగింది. ఆమెకు సంబంధించినటువంటి పరిచయస్తుడు కీర్తి రాజేంద్ర ప్రసాద్ అనేటువంటి చీరాలకు చెందినటువంటి వ్యక్తి కూడా ఆమె అపార్ట్మెంట్ దగ్గరకు రావడం, ఆమెతో మాట్లాడుతూ ఆ ఫ్లాట్స్లోకి ఎంటర్ అయితే ఆ యజమానులు చూసి కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. వీళ్ళిద్దరూ కలిసి సుమారుగా 460 గ్రాముల బంగారు మరియు కొన్ని వెండి వస్తువులు కాస్ట్ అబౌట్ 1,70,000 రూపాయలు విలువ చేసేటువంటి వస్తువులు దొంగిలించడం జరిగింది యజమానులకు తెలియకుండా. ఈ 3 కేసులు దర్యాప్తు చేసి వాళ్ళిద్దరిని అదుపులోకి తీసుకుని 3 కేసుల్లోనూ ఈ బంగారు వస్తువులు, వెండి వస్తువులు ఏవైతే దొంగతనం చేయబడ్డాయో వాటిని అన్నింటినీ రికవరీ చేయడం జరిగింది. వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టులో పెడుతున్నాం. ఏంటంటే ముఖ్యంగా ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు, అంటే గృహిణులు కావచ్చు లేదా మగవాళ్ళు కావచ్చు, పనికి పెట్టుకునేటప్పుడు పనిచేసేటువంటి వాళ్ళ యొక్క చరిత్ర కానీ ఇంతకుముందు ఏమైనా నేర చరిత్ర ఉందా, వీళ్ళు ఎక్కడ వాళ్ళు అనేటువంటిది జాగ్రత్తగా గమనించుకోవాలి. మనకు పని వాళ్లే కదా, రోజు వచ్చిపోయేటువంటి వాళ్ళే, వీళ్ళు నమ్మకస్తులు, వీళ్ళు ఏం చేయరు అనేది ఏమరపాటుతో ఉంటే ఇలాంటి దొంగతనాలు జరగడానికి అవకాశం ఉంటుంది. ఒకే అపార్ట్మెంట్లో ఇన్ని ఫ్లాట్స్లో చిన్న చిన్న వస్తువులు మిస్ అవుతూ ఉంటే తేరుకొని ఉన్నటువంటి పని వాళ్ళని వాళ్ళు క్షుణ్ణంగా వాళ్ళ చరిత్ర తెలుసుకుని పోలీసుల దృష్టికి తెచ్చి చేయకుండా ఎక్కడ పోయినాయో ఏమో అనుకొని ఆలోచించి తర్వాత ఎక్కువగా పోయినప్పుడు క్రమంలో పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. కాబట్టి మన ఇళ్లలో పనిచేసేటువంటి పనివారు కూడా ఎక్కడ వాళ్ళు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎలాంటి వాళ్ళు అనేటువంటి తెలుసుకొని వాళ్ళ యొక్క నడవడికి కూడా తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత
యజమానుల మీద ఉంది. కాబట్టి అపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఇండిపెండెంట్ హౌసెస్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ పని వాళ్ళని పెట్టుకున్నటువంటి వాళ్ళు వాళ్ళ పని వాళ్ళ దగ్గర కూడా విలువైనటువంటి వస్తువులు జాగ్రత్తగా కాపాడుకోవాలని పోలీసు వారి యొక్క విజ్ఞప్తి. అలాగే ఈ కేసుని త్వరితగతిన ఛేదించి ఇంటాక్ట్గా ఎన్ని వస్తువులు పోయినాయో అన్ని వస్తువులు రికవర్ చేసినటువంటి బాపట్ల టౌన్ సిఐ వినయ్ కుమార్ గారిని, వాళ్ళ ఎస్ఐ అనిల్ కుమార్ రెడ్డి, అలాగే వారి సిబ్బందిని ఈ సందర్భంగా అభినందిస్తున్నాము. వీళ్ళకి రివార్డ్ రోల్స్ కూడా ఎస్పీ గారికి ప్రపోజల్స్ పంపిస్తున్నాం.